దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. దేవుడు ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం దేవుడైన మన యేసయ్య, ఆయనను సేవిస్తున్న భక్తుడైన పౌలు గారికి ఇస్తున్న వాగ్దానం. అపోస్తలుడైన పౌలు గారు ఒక బలహీనతతో బాధపడుతూ ఉండేవారు. తన శరీరంలో ఉన్న ఆ బలహీనతను బట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఆయన ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉండేవి, ఎందరో బాగుపడుతూ ఉండేవారు. చనిపోయిన ఒక వ్యక్తి కూడా బ్రతికాడు. ఈ విధంగా ఆయన ప్రార్థన చేయటం వల్ల ఎందరో బాగుపడుతున్నారు. కానీ ఇసయ్యా, నాకే కొంచెం సిగ్గుగా ఉంది, నాకేంటయ్యా శరీరంలో ఈ ముళ్ళు, ఈ బలహీనత నన్ను చాలా కృంగదీస్తుంది, దయచేసి దీన్ని తీసివేయ్ ప్రభువా అని ముమ్మారు ప్రార్థన చేశాడంట. ముమ్మారు ప్రార్థన చేస్తే, 3 సార్లు ప్రార్థన చేస్తే 3వసారి ప్రభు అంటున్నారు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని అన్నారు. ఎప్పుడైతే ఆ మాట అన్నారు, వెంటనే ఆయన అన్నాడు, నీ కృప నాకు చాలయ్యా, నీ కృపుంటే చాలు నాకు అంటూ ఒక మాట అంటాడు, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అంటున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం మనకెలా అప్లై చేసుకోవాలి దయచేసి గమనించండి. ఈ వాగ్దానం వింటున్న మన జీవితంలో శారీరకంగా బలహీనమా, ఆధ్యాత్మికంగా బలహీనమా, కొన్ని కొన్ని విషయాల్లో బలహీనమైపోతున్నామా? ఒక్కొక్కరు ఒక్కొక్క చోట బలహీనులైపోతారు. కొందరేమో ఊరికినే కోపం వస్తుంది, అక్కడ బలహీనం. కొందరికేమో పుట్టిన అబద్ధాలు ఆడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో బలహీనులు. కొందరు చదువులో బలహీనులు, కొందరేమో ఇంకా వేరు వేరు విషయాల్లో బలహీనులు. ఎక్కడ మనం బలహీనమైపోతున్నామో ఆ బలహీనలు అయిపోయిన ఆ సమయంలో క్రీస్తు సహాయం కోరుకుంటే ఆయన పరిపూర్ణమైన శక్తి మన మీద ఆయన అనుగ్రహించబట్టి ఆ బలహీనతలో మనం బలపరచబడతాం. కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఎక్కడ బలహీనమైపోతున్నామో ఆ స్థలంలో ప్రభు సహాయాన్ని కోరుకోవాలి. దయచేసి నీ శక్తి నాకు ఇవ్వయ్యా, బలహీనుడిని అయిపోతున్నాను లేక బలహీనరాలను అయిపోతున్నాను, నీ శక్తిని నాకు అనుగ్రహించి బలపరచు అని మనం ప్రార్థిస్తే కృపగల దేవుడు మనల్ని తన శక్తితో నింపి తన కృపను అనుగ్రహించి మనల్ని బలపరుస్తారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అన్నట్లు మనం కూడా చెప్పగలుగుతాం, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. నిజంగా అనేక సార్లు అనేక విషయాల్లో మనం బలహీనమైపోతూ ఉన్నాం. అది ఆర్థిక విషయాల్లో కానివ్వండి, ఆరోగ్య విషయాల్లో కానివ్వండి, కుటుంబ సమస్యల విషయాల్లో కానివ్వండి, ఇక రకరకాల శారీరకంగా ఆధ్యాత్మికంగా చాలా బలహీనతలు ఉంటాయి. ఏ విషయంలో మీరు బలహీనులైనా సరే కృంగిపోవద్దు. దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు. ఆయన కృప వలన మన జీవితంలో ఎక్కడ బలహీనమైపోతున్నామో అక్కడ బలపరుస్తారు. ఆయన కృప వలన మనకు కలిగే మరొక భాగ్యం ఏంటో చెప్పిన, ఆయన కృప వలన మనం ఎక్కడెక్కడైతే మన జీవితంలో మనం నిస్సహాయ స్థితిలో ఉంటున్నామో అక్కడ సమయోచితమైన సహాయం ఆయన అనుగ్రహిస్తాడండి. అది హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం 4వ అధ్యాయంలో మనం 16వ వచనంలో చదువుతాం. అక్కడ మనము సమయోచితమైన సహాయం పొందుట కొరకు ధైర్యముతో కృపాసనము దగ్గరకు చేరుదము అనే మాట మనం చూస్తాం. అంటే దేవుని కృప వలన సమయోచితమైన సహాయం మనం పొందగలుగుతామండి. అంటే ఏ సమయానికి మనకి ఏది అవసరమో ఆ సమయానికి ఆ అక్కర మనకు తీరిపోతూ ఉంటుంది. 90వ కీర్తనలో
భక్తుడైన దావీదు ఒక మాట అంటాడు, మోషే ఒక మాట అంటాడు 14వ వచనంలో, నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుమయ్యా, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాం. బ్రతికిన దినాలన్నీ ఉత్సాహంగా సంతోషంగా బ్రతకాలంటే దేవుని కృప మనకు తోడుంటే బ్రతికిన నాళ్ళు ఉత్సాహంగా సంతోషంగా బ్రతకగలుగుతాం. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున మీరు బలహీనులని మీరు కృంగిపోతున్నారా? మీరు ఫలానా విషయంలో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఆయన అంటున్నారు, నా కృప నీకు చాలు. ఎక్కడ బలహీనులు అయిపోతున్నారో అక్కడే మిమ్మల్ని బలవంతులుగా మన ప్రభు చేయబోతున్నారు. అంత మాత్రమే కాదు, ఆయన కృప ద్వారా మీరు బ్రతికిన దినాలన్నీ ఉత్సాహంగా సంతోషంగా ఉండే భాగ్యం మీకు కలిగించబోతున్నారు. అంతమాత్రమే కాదు, ఆయన కృప ద్వారా మీకు సమయోచితమైన సహాయాన్ని కూడా ఆయన అనుగ్రహించబోతున్నారు. కనుక ఇవన్నీ జరగాలంటే మీ కృప నాకు చాలయ్యా అని మనం అందాం. మీ కృప నాకు చాలయ్యా అని అందాం. మన ప్రభు ఈరోజు అనుగ్రహిస్తున్న వాగ్దానం, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఇది నిశ్చయంగా మనందరి పట్ల ఈ వాగ్దానం ప్రభు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములు దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. దయచేసి ప్రభువా వీరికి మీ కృపను అనుగ్రహించండి. ప్రభువా బలహీన సమయంలో వీరు బలపరచబడుటకు మీ కృపను వీరికి అనుగ్రహించండి. ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండుటకు నీ కృపను అనుగ్రహించండి. సమయోచితమైన సహాయం పొందుట కొరకు దయచేసి మీ కృపను అనుగ్రహించి తృప్తిపరచమని ఈరోజు వాగ్దానం నిశ్చయంగా ప్రతి వ్యక్తి వినికిడిలో మీరు నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7:00 నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోరికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7:00 నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.